మున్సిపల్ కార్మికులతో చర్చలు విఫలం. పాత విషయాలే కొత్తగా చెప్పారన్న నేతలు సమ్మెను ఉధృతం చేస్తామంటూ వార్నింగ్. ఎన్నికల ప్రచారంలో బాబు దూకుడు. ఇవాళ తిరువూరులో భారీ బహిరంగ సభ. సాయంత్రం 6 గంటలో మీటింగ్. కేసినేని నానికి టీడీపీ బుజ్జగింపులు. గంటన్నర పాటు చర్చించిన కనక మేడల. తిరువూరు సభకు నాని రావడం లేదన్న బొమ్మసాని. అభయహస్తానికి పోటెత్తిన జనం. 25 లక్షలకు పైగా దరఖాస్తులు. ఈ నెల 17 లోపు ఆన్లైన్ ఎంట్రీ. పారిశ్రామికాభివృద్ధిపై రేవంత్ కసరత్తు. మెగా మాస్టర్ ప్లాన్ 2050 పేరుతో ప్రణాళిక. రాష్ట్రమంతా ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం. 1వ తేదీనే జీతాలిచ్చాం. 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తాం. బీఆర్ఎస్ విమర్శలపై భట్టి కౌంటర్. వైఎస్ మరణంపై అనుమానాలున్నాయి. కాంగ్రెస్ టీడీపీపై కూడా డౌట్ ఉంది. షర్మిల చేరుక వెనుక బాబు కుట్ర ఉందన్న సజ్జల. ఎస్మా ప్రయోగంపై అంగన్వాడీల ఆగ్రహం. తమిళనాడులో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి. వైసీపీకి ఎలాంటి పరిస్థితే వస్తుందని వార్నింగ్. మేడారం జాతరకు చకచకా ఏర్పాట్లు. పనులను పరిశీలించిన మంత్రి సీతక్క వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు. లిక్కర్ స్కామ్ లో సిసోడియాను జైల్లో పెట్టారు. కవిత విషయంలో ఎందుకు నాంచుతున్నారు? బీఆర్ఎస్ నేతలను బీజేపీ కాపాడుతోందన్న జీవన్ రెడ్డి. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తా. 6 గ్యారంటీలపై ప్రజల్లో అనుమానాలున్నాయి. ఎలా అమలు చేస్తారో చెప్పాలన్న మల్లారెడ్డి. కొడుకు పెళ్లి పిలుపుల్లో షర్మిల బిజీ. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం. ఇంటికెళ్లి పెండ్లి పత్రిక అందజేత. రైతు బంధు అమలుపై తుమ్మల సమీక్ష. వెంటనే నిధులు రిలీజ్ చేయాలని ఆదేశం. రైతులకు అనుమానాలు వద్దన్న మంత్రి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం. 7 నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్. విచారణకు హాజరు కావాలని ఆదేశం. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీల ఏర్పాటు. రేవంత్ రెడ్డికి తెలంగాణ బాధ్యతలు. టీంలో 25 మందికి చోటు. లోక్సభ ఎన్నికలపై టీబీజేపీ ఫోకస్. కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రేపు సమీక్షలు. ప్రచార వ్యూహాలు, రూట్ మ్యాప్ ఖరారు. కొనసాగుతోన్న కేటీఆర్ సమీక్షలు. ఇవాళ జహీరాబాద్ సెగ్మెంట్ పై ఫోకస్. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చ. అయోధ్య నుంచి రామాలయం అక్షింతలు. సుల్తానాబాద్ లో ఇంటింటికి పంపిణీ. భారీ ర్యాలీ నిర్వహించిన స్థానికులు. కోలాటం ఆడిన నారాయణస్వామి. జనంతో కలిసి స్టెప్పులేసిన డిప్యూటీ సీఎం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సందడి. మరో చరిత్ర సృష్టించిన ఇస్రో. నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య L1. శాస్త్రవేత్తలపై ప్రధాని మోదీ ప్రశంసలు.